हाय स्टूडेंट्स वीडियो एपीपीएससी एई नोटिफिकेशन 2021 गुरिंची पूर्ति विवरिंचबड़नु सो वीडियो स्टार्टिंग नुंची लास्ट वरकु मिस अवकुंडा चूडंडी वीडियो दयचेसी लाइक चेयंडी शेर चेयंडी सिविल इंजनीरिंग मेकानिकल इंजनीरिंग डिप्लोमा स्टूडेंट्स बीटेक इंजनीरिंग चदुवु पूर्तयिन वाळ्ळकी वीडियो कोंत शेर चेयंडी। నా పేరు సందీప్, నేను రైస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని, రిగ్రెస్ ఇంటెన్సివ్ కోచింగ్ ఫర్ ఇంజనీర్స్ డైరెక్టర్ని। నేను బీటెక్ వచ్చి జెఎన్టీయు హైదరాబాద్ లో చదువుకున్నాను, ఎంటెక్ ఎన్ఐటి సూరత్ కల్లో చదువుకున్నాను। నా గేట్ ర్యాంక్ వచ్చి 192। ఇదే టీచింగ్ ఫీల్డ్ లో 10 ఇయర్స్ నుంచి ఉన్నాను। ఇదే నోటిఫికేషన్స్ 3 నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఇది 5th నోటిఫికేషన్, 4 నోటిఫికేషన్స్ కి నేను పిల్లల్ని ట్రైన్ చేశాను। नीन ऑलरेडी 2011 लो आरएनबी लो सेलेक्ट अयानु, 2012 नोटिफिकेशन लो इरिगेशन लो कूडा सेलेक्ट अयानु। सो माकु एग्जाम मीद पूर्ति अवगाहन उंदि। सो ई वीडियो लो एपीपीएससी एई नोटिफिकेशन 2021 गुरिंची पूर्तिगा विवरिंचबडनु। मीकु लिंक डिस्क्रिप्शन लो ई नोटिफिकेशन डीटेल्स अंता लिंक पोस्ट चेस्तानम्मा। ई नोटिफिकेशन लो एंटंटे 35 पोस्ट्स अन्नायि क्यारी फॉरवर्ड अय्ये, 155 पोस्ट अन्नवी ई नोटिफिकेशन लो पड़े, टोटल गा 190 पोस्ट पड़े अम्मा। ई नोटिफिकेशन लो मीकु वाटर रिसोर्सेस डिपार्टमेंट लो पोस्ट उन्नाय, अट्लागे पब्लिक हेल्थ लो पोस्ट उन्नाय, अट्लागे रूरल वाटर सप्लाई लो उन्नाय, पंचायती राज लो उन्नाय। इट्ला मनकी डिफरेंट डिफरेंट फील्ड्स लो एन्नेन्नि पोस्ट उन्नायो किंद नोटिफिकेशन लो क्लियर गा विवरिंचारु। सो इक्कड एपीपीएससी एई नोटिफिकेशन लो మా కోచింగ్ ద్వారా మీకు రెండు వర్టికల్స్ కింద డివైడ్ చేశాము, ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి టెక్నికల్ సబ్జెక్ట్స్। జనరల్ స్టడీస్ లో ఏమేం కవర్ చేస్తా ఉంటే అమ్మా, ఒకటి ఫస్ట్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, అట్లాగే యాప్టిట్యూడ్ నుంచి లాజికల్ రీజనింగ్, లాజికల్ థింకింగ్ అండ్ లాజికల్ ఎబిలిటీ, పై డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ గురించి క్లియర్ సిరీస్, వీటి గురించి క్లియర్ గా వివరించబడింది। ప్రతి రోజు జనరల్ స్టడీస్, ఈ యాప్టిట్యూడ్ క్లాసెస్ 1 అవర్ జరుగుతాయి అమ్మా, టెక్నికల్ క్లాసెస్ వచ్చేసి 3 అవర్స్ జరుగుతాయి అమ్మా। సాటర్డే సండే ఓన్లీ జనరల్ స్టడీస్ క్లాసెస్ జరుగుతాయి అమ్మా, టెక్నికల్ క్లాసెస్ ఓన్లీ 1 అవర్ జరుగుతాయి। ఆ టైం లో 3 అవర్స్ జనరల్ స్టడీస్ జరుగుతాయి, 3 అవర్స్ సండే రోజు కూడా జనరల్ స్టడీస్ జరుగుతాయి। సో మన టెక్నికల్ సబ్జెక్ట్స్ లో ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి అమ్మా, ఏఈ లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్। మేము ఆల్మోస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కి ఒక 1000 క్వశ్చన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ కి 1000 క్వశ్చన్స్ రెడీ చేసాం। మన కోచింగ్ లో ప్రతి రోజు 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, చాప్టర్ వైస్ టెస్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైస్ టెస్ట్స్ ఉంటాయి, అట్లాగే గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి। సో ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాం అకార్డింగ్ టు ద సిలబస్, సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ ఒక సిస్టమాటిక్ గా కవర్ చేస్తాం। ఇందులో ఏంటంటే మనకి బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అట్లాగే డిఫ్లెక్షన్స్, కాలమ్స్ అండ్ స్ట్రట్స్, థిన్ సిలిండర్స్, స్ప్రింగ్స్, ఇట్లా మన సిలబస్ లో ఉన్న అన్ని నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం। ఫ్లూయిడ్ మెకానిక్స్ లో బేసిక్ డెఫినేషన్స్, ఫోర్సెస్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ జెట్స్, ఇన్క్లైన్డ్ సర్ఫేసెస్, ఇమ్మర్స్డ్ సర్ఫేసెస్, అట్లాగే మనకు ఫ్లో త్రూ ఛానల్స్, ఫ్లో త్రూ పైప్స్, అలాగే ఫ్లో త్రూ ఆర్ఫీస్ మీటర్, ఫ్లో త్రూ మౌత్ పీస్, ఫ్లో త్రూ నాచెస్ అండ్ వేర్స్, ఇట్లా మన ఇంపాక్ట్ ఆన్ జెట్స్, హైడ్రాలిక్ మెషినరీ, ఇలా పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని। మా కోచింగ్ లో జాయిన్ అవడం వల్ల మీకు ఉపయోగపడేది ఏంటంటే అమ్మా, ఈ కోచింగ్ లో డైరెక్టర్స్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్. సో ఇక్కడ మేము ఇంకొక మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ఆల్రెడీ ఏఈ ఏడబ్ల్యూఎల్ కింద సెలెక్ట్ అయి ఉన్నాం. సో మా కోచింగ్ ఎలా ఇవ్వాలన్నది పూర్తి అవగాహన ఉంది, మేము ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో 10 ఇయర్స్ నుంచి ఉన్నాం అమ్మా, ఆల్రెడీ 5 నోటిఫికేషన్స్ లో మా పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు। సో ఈ ఏఈ నోటిఫికేషన్ లో ఏంటి మీరు ముఖ్య గమనిక ఏంటంటే, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, జనరల్ స్టడీస్ చాలా క్లుప్తంగా ప్రిపేర్ అవుతాం। మా కోచింగ్ ద్వారా మీకు డైలీ 4 అవర్స్ క్లాసెస్ జరుగుతాయి అమ్మా, ఆ క్లాసెస్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి గూగుల్ మీట్ ద్వారా, ఇంకొకటి ఆ రికార్డెడ్ సెషన్స్ మీరు ఎప్పుడు కావాలంటే లైఫ్ టైం చూసుకోవచ్చు, మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో చూసుకోవచ్చు। ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒక బ్యాచ్ కింద స్టార్ట్ చేస్తాం అమ్మా, సిలబస్ అయిపోయిన తర్వాత ఓన్లీ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు క్లాస్లో, మీకు రికార్డెడ్ సెషన్స్ ఇస్తాం,
అట్లాగే ప్రతిరోజు క్లాస్ రూమ్ నోట్స్ మీరేమీ రాసుకోక్కర్లేదు మీ మెయిల్ కి రికార్డెడ్ సెషన్స్ మెటీరియల్ కూడా వస్తుంది అట్లాగే చాప్టర్ వైస్ టెస్ట్ వస్తుంది అట్లాగే మీకు సబ్జెక్ట్ వైస్ టెస్ట్ వస్తాయి గ్రాండ్ టెస్ట్ వస్తాయి అమ్మ ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ యశ్వంత్ అమ్మ ఈయన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కింద ఆల్రెడీ చేస్తున్నారు ఈయన ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి మనం ఫుల్గా కోచింగ్ కే అంకితం చేశారు సో ఈ నోటిఫికేషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిస్టమాటిక్ ప్లానింగ్ సిస్టమాటిక్ ప్రిపరేషన్ కాంక్రీట్ ప్లానింగ్ అండ్ కాంక్రీట్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే అమ్మ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్ ఇన్ని క్వశ్చన్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది పూర్తిగా వివరించబడిన ఈ కోచింగ్ ద్వారా మా రైస్ ఇన్స్టిట్యూట్ రిగ్రెస్ ఇంటెన్సివ్ కోచింగ్ ఫర్ ఇంజనీర్స్ మీ కింద లింక్ డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తానమ్మా గుర్తుపెట్టుకోండి 7386965320 మళ్ళీ చెప్తానమ్మా 7386965320 అట్లాగే ఇంకో కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7013819368 కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానమ్మా 7013819368 సో ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవుందమ్మా డిస్క్రిప్షన్ లో పూర్తిగా ఇవ్వండి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ కోచింగ్ కి ఎప్పటి నుంచో ఇది చాలా మంచి శుభవార్త అమ్మా సో మీరు ఒక్క రెండు నెలలు మీరు డెడికేటెడ్ గా ప్రిపేర్ అవుతే మేము ఇచ్చే మెటీరియల్ మీరు సిస్టమేటిక్ గా ప్రిపేర్ అవుతే మీరు జాబ్ కంపల్సరీ కొడతారు పోస్ట్ కోడ్ 3 ఎన్విరాన్మెంటల్ ఉందమ్మా అక్కడ సాయిల్ మెకానిక్స్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ హైడ్రాలజీ ఇరిగేషన్ ఇవన్నీ కూడా కలుపుతాం మేము ఈ కోచింగ్ లో ఏఈకి ఓన్లీ ఇస్తున్నామమ్మా నెక్స్ట్ రాబోయే ఏడబ్ల్యూ కోచింగ్ కూడా మేము ఇస్తున్నామమ్మా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా ఏ ఎగ్జామ్ కన్నా కాంపిటీషన్ ఎగ్జామ్ కి సిస్టమేటిక్ గా ప్లానింగ్ ఇవ్వడం మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా లైవ్ సెషన్స్ చాలా తేడా ఉంటుందమ్మా రికార్డెడ్ సెషన్స్ వేరు లైవ్ సెషన్స్ వేరు సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి షేర్ చేయండి అమ్మా మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ మళ్ళీ చెప్తున్నానమ్మా 7013819368 7386965320 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు మా డెమో సెషన్స్ ఏమైనా అటెండ్ అవుదాం అనుకుంటే కింద నెంబర్కి సంప్రదించండి ఒక డెమో హాఫ్ అన్ అవర్ డెమో గురించి అడగండి మేము ఒక డెమో కూడా అరేంజ్ చేస్తాం అది మీకు నచ్చినట్టయితే మీరు మా ఇన్స్టిట్యూట్తో జాయిన్ అవ్వచ్చు మేము ఆల్రెడీ గేట్లో మన స్టేట్ మొత్తంలో చాలా ప్రూవేనమ్మా మంచి మంచి కాలేజీలో పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాం సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు మాతో కొలాబరేట్ అవుతే మీకు మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే రైస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్